చినిగిపోయిన నోట్ సమస్య. ఈ సమస్య చాలా పెద్ద సమస్య కదా. నేనైతే ఈ సమస్యను చాలాసార్లు ఫేస్ చేశాను. ఈ సమస్య వస్తే నేను ఎలా ఫేస్ చేశాను తెలుసా? నా దగ్గర ఒక చినిగిపోయిన నోట్లు ఉంది, మిగతా నోట్లు పర్లేదు బాగానే ఉన్నాయి. నేనేం చేస్తానంటే ఆ చినిగిపోయిన నోట్ వేరే లైక్ మంచి ఉన్న నోట్స్ మధ్యలో పెట్టేసి షాప్ కీపర్కి ఇస్తాను. కానీ ఆ షాప్ కీపర్ మాత్రం చాలా ఇంటెలిజెంట్, ప్రతి నోట్ చెక్ చేస్తారు, ఆ చినిగిపోయిన నోట్ దొరుకుతుంది, ఈ నోట్ ఇచ్చేసి ఈ నోట్ చల్లదమ్మా ఇంకో నోట్ ఇవ్వు అంటారు. అలా తొరిగిపోతాను కదా. మీలో చాలామంది ఇదే ట్రై చేసి ఉంటారు. ఆటో వాళ్ళు తీసుకోరు, వెజిటేబుల్స్ వాళ్ళు తీసుకోరు. ఈ నోట్ అసలు కష్టం చాలా ఎక్కువ ఉన్నాయి కదా. ఈ నోట్ కష్టాలు చూసి ఆర్బిఐ బ్యాంక్ వాళ్ళు ఒక యాడ్ పాస్ చేశారు 2009లో. ఏంటంటే చినిగిపోయిన నోట్ బ్యాంకులో వెళ్ళి ఇస్తే కొత్త నోట్ ఇస్తారంట. అలా అయితే ఎప్పటి నుంచి మీరు చిరిగిపోయిన నోట్లు షాప్ కీపర్లో చీటింగ్ చేసి ఇవ్వకండి. అన్ని నోట్స్, చిరిగిపోయిన నోట్స్ అన్ని జాగ్రత్తగా దాచుకొని బ్యాంక్లో వెళ్ళి కొత్త నోట్స్ తీసుకురండి. ఏమంటారు?